please like, subscribe and press the bell icon to get all the updates. సర్ ఆఫ్రికా దేశంలో అనేక మంది దేవుని దాసులు ప్రార్థించినప్పుడు మరి స్నేక్స్ పైథాన్ లయన్స్ డ్రాగన్స్ ఇలా రకరకాల మృగాల యొక్క పేర్లు చెప్పి మాట్లాడుతా ఉన్నాయంట లోపల ఉన్న దుష్ట శక్తులు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాయి అనేది ఒక ప్రశ్న రెండోది ఏంటంటే మరి ఎక్కువగా అక్కడనే ఎందుకు మాట్లాడుతున్నాయి భారతదేశంలో ఎందుకు మాట్లాడడం లేదు ఇతర ప్రదేశాల్లో ఎందుకు మాట్లాడడం లేదని చాలా అమాయకత్వ ప్రశ్న వారికి మిగతా వారందరికీ నేను చెప్పేది ఏంటంటే అంధకార రాజ్యము అనేది చీకటి సామ్రాజ్యం అనేది మొత్తం ఒకే కేటగిరీకి చెందినది కాదు ఆ అంధకార రాజ్యంలో ప్రధానులు అధికారులు లోకనాథులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎవరి రాజ్యం వాళ్ళదే ప్రతి పడిపోయిన దేవదూత ప్రతి ప్రముఖ దేవదూత పడిపోయినవాడు ఒక టెరిటరీ ఏర్పాటు చేసుకొని అక్కడ వాడు సొంతగా వాడి సామ్రాజ్యాన్ని మళ్ళీ కట్టుకున్నాడు రకరకాల మూఢ నమ్మకాలు అబద్ధాలు సృష్టించి వాటిని నిరూపించడానికి కొన్ని లయింగ్ మిరకిల్స్ అండ్ వండర్స్ జరిగించి అబద్ధాల సామ్రాజ్యం చీకటి శక్తుల సామ్రాజ్యం వాస్తవాలు కానటువంటి అబద్ధాలను ప్రజలను నమ్మించడానికి ఎన్నో మోసకరమైన సూచక్రియలు చేసే ఒక వ్యవస్థ ఏ దేవదూత ఆ దేవదూత వాడు తమకు అప్పగించబడ్డ ఆ ఏరియాలో కొత్త నమ్మకాలు కొత్త శక్తులు వాడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆఫ్రికా ఖండమును పరిపాలించడానికి సైతాన్ గాడు ఎవరికైతే ఇచ్చాడో అక్కడ వాళ్ళు వేరే విధమైనటువంటి చీకటి సామ్రాజ్యాన్ని కట్టుకున్నారు మరి అక్కడ ఉన్నప్పుడు మరి అక్కడ మళ్ళీ దేవుణ్ణి గుర్చి ప్రకటించాల్సి వచ్చినప్పుడు ఇన్ని రకరకాల చీకటి సామ్రాజ్య విభాగాలు ఉన్నప్పటికీ అన్ని చోట్ల ప్రకటించబడుతున్న రక్షకుడైతే ఒక్కడే రక్షకుడు ఒక్కడైనా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన వేరే వేరే శక్తుల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక అక్కడ వాళ్ళకు సరిదీటుగా సరిగా సమాధానం చెప్పడానికి ప్రతి చోట కూడా ఒక నూతన విధానంలో దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని ప్రదర్శించాల్సి వస్తుంది కొన్ని చోట్ల ఎక్కువ తర్కమే ఉంటుంది ఎక్కువ రకరకాల వాదోపవాదాలు ఉంటాయి కొంతమందికి సైన్స్ మీద ఎక్కువ ఆసక్తి కొంతమందికి ఈ సైన్స్ తర్కము వేదాంతము సిద్ధాంతం కాదు డైరెక్ట్గా వాళ్లకు మానవాతీత శక్తుల మానిఫెస్టేషనే కావాలి బుర్రకు పని చెప్పరిక వాళ్ళు నీ వాదం తర్కం నీ జేబులో మడిచిపెట్టుకో సార్ మాకు అక్కర్లేదు మేమిక్కడ సుప్రీం పవర్ దమ్ముంటే ఎదురుకో ఇదిగో నేను ఇంత బలమైన కార్యాలు చేయగలను అన్న రూట్లో వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు మరి వాడికి వేదాల్లో రాయబడింది ఖురాన్లో ఉందని అంటే వాడు వినడు నమ్మడు వాడి బుర్రకే ఆ పాయింట్ ఎక్కదు ఆలోచన పరులు కాదు బ్రూటల్ ఫోర్స్ పెట్టాలి పశుబలంతో గెలవాలి అనే టైప్ ఏ రకమైన అంధకార శక్తులు ఏలుతున్నాయో వాళ్లకు సూటబుల్గా దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేస్తాడు ఆఫ్రికా ఖండంలో చాలా ఎక్కువ ఈ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ గాడ్స్ పవర్ ఎక్కువ అవసరం అక్కడ ప్రార్థన చేసి వర్షం పడిపించిన భక్తులు ఉన్నారు ఆ చివరిలో ఉన్నటువంటి దురాత్మ పట్టిన వాళ్ళు వచ్చే యేసునామంలో ఆజ్ఞాపిస్తున్నానంటే అడ్డంగా కట్టిన బ్యారికేడ్స్ మీద నుంచి ఎగిరొచ్చి స్టేజ్ మీద పడ్డోళ్ళు ఉన్నారు అక్కడి నుంచి కొంగ వచ్చినట్టు అలాంటిది మరి ఇండియాలో అవసరం లేదు ఎందుకంటే ఇక్కడంతా పశుబలము ఉపయోగించాలనే చీకటి శక్తులు తక్కువ కొంచెం బుర్ర ఉపయోగించాలనే చీకటి శక్తులు ఎక్కువ ఇంటలెక్చువల్ పిశాచాలు ఇక్కడ వెళ్తుంది నాన్ ఇంటలెక్చువల్ బ్రూటల్ ఫోర్సెస్ ఆఫ్ డార్క్నెస్ అక్కడ వెళ్తుంది కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ డిమానిక్ స్పిరిట్ యు ఆర్ ఫేసింగ్ దాన్ని బట్టి మనం ఆయుధం చేపట్టడం జరుగుతుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ ద అప్డేట్స్